బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడైనటువంటి ఆనంద నిలయవాసుడు శ్రీనివాసునికి నిర్వహింపబడే అన్ని ఉత్సవాలలోనూ బ్రహ్మోత్సవం శిఖరాయమాణమై ప్రకాశిస్తుంది. బ్రహ్మోత్సవము అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి నిర్వహించినందువల్ల బ్రహ్మోత్సవమని, ఉత్సవాలలో బ్రహ్మస్థానాన్ని ప్రముఖ స్థానాన్ని అగ్రగణ్య స్థానాన్ని ఆక్రమించడం వల్ల బ్రహ్మోత్సవమని ఎన్నో విధాలుగా ఆచార్య పురుషులు చెప్తూ ఉంటారు. అటువంటి బ్రహ్మోత్సవాలని తిరుమలలో మనం సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తే భక్తులంతా అశేషంగా వచ్చి చూస్తూ ఉంటారు. కానీ ఏ ఏ భక్తునికి వైయక్తికంగా కూడా ఆ ఫలితం లభించాలి అంటే అటువంటి వారు స్వామికి ఆర్జిత బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సేవ, హనుమద్వాహన సేవ, శేషవాహన సేవలు ఆర్జిత బ్రహ్మోత్సవాలుగా నిర్వహించబడుతూ ఉంటాయి. గరుడ వాహన సేవ అన్నది శ్రీవారి వాహనాలలో ప్రముఖమైనటువంటి వాహనం గరుడు. ఘనతర కంధరుండు, దృఢకాయుడు, దీప్తముఖుండు, వహ్నిలోచనుడు, మహోత్తమాంగకుడు, చారు సుసంగత పక్షసార మండనుడు, పరిస్ఫురజ్యుతి విడంబిత బాల దివాకరుండు, లోకనయన పర్వ నిర్వహణకారి సుపర్ణుడు. ఈ సుపర్ణుడు అలనాడు అమృతం తీసుకొచ్చి తల్లి దాస్యం కూడా నశింపజేసి తల్లిని సేవించాడు, తండ్రిని మెప్పించాడు. కాబట్టి ఆ అమృతం పట్ల కూడా ఆకృష్టుడు కాకుండా నిరీహుడై నిర్మోహుడై ప్రవర్తించాడు. కాబట్టి శ్రీమన్నారాయణుడు తన ప్రముఖ వాహనంగా ఆ గరుడుని స్వీకరించాడు. అటువంటి గరుడ వాహనంపై జగన్మోహనంగా వేంచేస్తున్నటువంటి శ్రీమన్నారాయణుని, శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుని మనం దర్శించడం వల్ల, సేవించడం వల్ల మనకు కూడా ఆ గరుత్మంతుని యొక్క బలము, పట్టుదల, భక్తిభావన, దాస్యభావన, దేవదేవునికి కైంకర్యముల పట్ల అంకిత భావన మనకు కలుగుతుంది అనే భావంతో ఆ గరుడ వాహనంపై ఉన్నటువంటి దేవదేవుని మనం మనసారా సేవించాలి, తిలకించి పులకించాలి. అలాగే హనుమద్వాహన సేవ, హనుమంతుడు దాస్యభక్తికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. శ్రీమన్నారాయణుని యొక్క అవతారములలో విశిష్టమైనటువంటి అవతారమైనటువంటి శ్రీరాముని దాస్యభక్తుడుగా సేవించినటువంటి మహానుభావుడు ఈ హనుమంతుడు. ఈ హనుమంతునికి ఉన్నటువంటి మహత్తర శక్తులు ఏమిటంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాద్భవే. ఆ హనుమంతుని స్మరణ చేతనే మంచి బుద్ధిబలం కలుగుతుంది, మంచి ఆరోగ్యం కలుగుతుంది, మంచి చైతన్యం కలుగుతుంది, మంచి భక్తిభావన కలుగుతుంది, మన మనస్సు మన బుద్ధి అన్నీ కూడా విజ్ఞానం వైపు దారితీస్తాయి. అటువంటి విజ్ఞానోన్ముఖమైనటువంటి చైతన్యమంతా కూడా పరమాత్మకు అంకితమవుతుంది. అటువంటి లక్షణాలు హనుమంతునిలో ఉన్నాయి. కాబట్టి మనకు కూడా ఆ లక్షణాలని హనుమంతుని వాహనంపై విహరించినటువంటి శ్రీనివాసుని చూడటం వల్ల, దర్శించడం వల్ల, సేవించడం వల్ల కలుగుతుంది అనే భావన ఈ హనుమద్వాహనంలో ఉన్నటువంటి నేపథ్యం. అలాగే శేషవాహన సేవ, శేషుడు దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణునకు ఆసనముగా, శయ్యగా, అంతఃపురంగా, మరి మందిరంగా ఎన్నో విధాలుగా తన వేయి ఫణామండలములతో సేవ చేస్తూ ఉంటాడు ఆయన. అటువంటి శేషతల్పంపై ఉన్నటువంటి స్వామిని సేవించడం వల్ల యోగ నిద్ర. శేషుడు అంటే సర్పరాజు, సర్పము అంటే కుండలినీ శక్తి. జీవుని యొక్క లలాట భాగంలో ఉన్న కుండలినీ శక్తి వికసించాలి అంటే ఈ సర్పరాజు యొక్క అనుగ్రహం కావాలి, ఈ శేషుని అనుగ్రహం కావాలి, ఆ శేషుని తల్పంగా శయనించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం కోసమే శేషవాహన సేవ కూడా భక్తులు తిలకించి పులకించిపోతూ ఉంటారు. సిరినొక్కప్పుడు కన్మొరంగి హరితం చేరన్ ప్రహర్షించు ఉర్వరకున్ వంచన కూడగా గలుగు భాస్వచ్చంద్రశాలా పరంపరలయ్యన్ పరపైన ఎవ్వని ప్రణాపంక్తుల్ భజింతున్ నిరంతరమున్ దాంతుని అయ్యనంతుని అతీత బ్రహ్మకల్పాంతుని అని కృష్ణదేవరాయలు వంటి మహానుభావుడు సైతం ఈ శేషుణ్ణి సంకీర్తనం చేశాడు. యమనియమాది లభ్య దృహిణాదిజరన్ మరుధిభ్య సంశృతి శ్రమహరణామ కీర్తన మురర ప్రవికర్తన పాతకావలి దమన రమాంగనా కమన తామరసాయత నేత్ర భక్తహృద్భ్రమ తృణదాత్ర భూ యువతిరంజన వర్ణజితాబ్ర కంజన అని ఇటువంటి యోగభావనతోనే కృష్ణదేవరాయల వంటి మహాభక్తులు కూడా ఆ దేవదేవుని ప్రార్థించినారు, సంకీర్తనం చేసినట్టుగా ఆముక్తమల్యాది మహాప్రబంధాలు పేర్కొంటూ ఉన్నాయి.